ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుడితో సత్సంబంధం కలవారు ఏం చేస్తారో తెలుసు, కొట్టుకు చావరు. మర్యాద కలవారు ఏం చేస్తారో తెలుసు, కొట్టుకు చావరు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మనం కొట్టుకు చావడం దీనికి ఆస్తి విషయంలో. న్యాయంగా నీకెంత రావాలో నీకెంత రావాలో మనం కొట్టుకుని మనస్పతులు తెచ్చుకోవడం దీనికి కోర్టుకెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. లేదా కోర్టుకెళ్దాం మంచి పద్ధతి కాదనుకుంటే పెద్దలను పిలిపిస్తారు. పెద్దలను కూర్చోబెట్టి మాకు అండర్స్టాండింగ్ కుదరట్లేదు, పెద్దలు మీరు చెప్పండి ఆస్తి విషయంలో ఏది కరెక్టో చెప్పండి. ఎందుకని వాళ్ళకి పొంతన కుదరనప్పుడు పెద్ద మనుషులను పిలిపించుకుంటారు. కుటుంబంలో పెద్దవారిని పిలిపించి మీరు దీనికి సామరస్యంగా దీన్ని సెట్ చేయండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఇంట్లో కొట్టు చేస్తున్నారా, అరుస్తూ కేకలేస్తున్నారా? అయితే నీకు మర్యాద తెలియదు, నీకు ఆత్మీయత లేదు, దేవుడితో నీకు సత్సంబంధం అసలే లేదు. ఎందుకని ఉంటే నువ్వు ఎందుకు కొడుకు చేస్తావు? సమస్య వచ్చింది ఇస్సాకు గొడవ పట్టల్లా. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సమస్యలున్నాయా ఇంట్లో? సమస్యలున్నాయా కుటుంబంలో? సమస్యలున్నాయా మీ యొక్క ఉద్యోగాల్లో వ్యాపారాల్లో? గొడవలు పడకండి, మరేం చేయాలి? ప్రార్థన చేయండి. ఎందుకని వివాహ వ్యవస్థను ప్రారంభించింది దేవుడే, కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది దేవుడే. ఏదైనా సమస్య వస్తే దాన్ని బాగు చేయగలిగింది, సమాధానం ఇవ్వగలిగింది దేవుడే. ఆ రోజు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ వేరే పట్టణానికి వెళ్ళాడు, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు, కారు కావాలి, కిరాయికి క్యాబ్ మాట్లాడుకున్నాడు, కారులో కూర్చున్నాడు, గబగబా వెళ్ళిపోతున్నాడు. విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో కారు మధ్యలో ఆగిపోయింది. డ్రైవర్ అన్నాడు, ఒక 2 మినిట్స్ సార్ నేను బాగు చేస్తానని చెప్పి బానెట్ ఎత్తాడు, బాగు చేసే ప్రయత్నం చేశాడు. 15 నిమిషాలు అయింది, బాగు చేయలేకపోయాడు. వెనక కూర్చున్న వ్యక్తి బయటకు వచ్చి, నువ్వు కూర్చొని ఆయన అని చెప్పి అన్నాడు. ఆ కటింగ్ ప్లేరు స్క్రూడ్రైవర్ తీసుకున్నాడు, ఏదో తిప్పాడు ఏదో చేశాడు. 30 సెకండ్స్లో కారు స్టార్ట్ అయిపోయింది. డ్రైవర్కి ఏం అర్థం కాదు, కూర్చున్నాడు, డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్లో దింపేశాడు. ఆ వ్యాపారవేత్త డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంటే, సార్ 1 నిమిషం సార్ అన్నాడు డ్రైవరు. ఏమిటయ్యా, 5 సంవత్సరాలుగా లేక 6 సంవత్సరాలు ఈ కారుకి ఓనర్ని నేనే, ఈ కారుకి ఏ సమస్య వచ్చినా బాగు చేసుకోగలుగుతాను, కానీ ఈరోజు ఎంత కష్టపడ్డా బాగు కాలేదు. మీరే 30 సెకండ్లో బాగు చేసి పడేశారు, ఇంతకు మీరు ఎవరు సార్ అని అడిగాడు. అప్పుడు అతను అడిగాడు, నీ కారు ఏ కంపెనీ అని అడిగాడు. ఫోర్డ్ కంపెనీ సార్ నాది అన్నాడు. అప్పుడు నవ్వుతూ అన్నాడు, నేనే ఆ ఫోర్డ్ అయ్యా, నా పేరే ఆ ఫోర్డ్, నేనే నీ కారుని కనిపెట్టిన వాడిని. ఫోర్డ్, హెన్రీ ఫోర్డ్ తానే ఆ ఫోర్డ్ కారుని కనుగొన్నాడు. దానికి సమస్య వస్తే ఎవరు బాగు చేయగలరు? కనుగొన్న తానే బాగు చేయగలిగాడు. వివాహాన్ని ఎవరు ప్రారంభించారు? వివాహ వ్యవస్థ ఎవరు ఆరంభించారు? జీవము కలిగిన దేవుడు. ఆ కుటుంబంలో సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు బాగు చేయగలరు? దేవుడే బాగు చేయగలడు. ఇస్సాకు ఆత్మీయుడు కాబట్టి భార్యతో గొడవ పడలా, భార్యను విసిగించలా, బయటకు గెంటేస్తానని శాసించలా. ఏం చేశాడు? ప్రార్థించాడు. ప్రతిఫలం ఏమిటి? ప్రార్థన జవాబు తీసుకొస్తుంది. ప్రార్థనే కుటుంబాల్లో ఉన్న కలతలను, కల్లోల వాతావరణాన్ని అణిచివేస్తుంది. ప్రార్థనే అవమానాన్ని కొట్టివేస్తుంది, కన్నీటిని తుడిచివేస్తుంది. ఇస్సాకు సమస్యలు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోగలిగాడు. అద్భుతం. ఇంత అద్భుతమైన ఇస్సాకు బిడ్డను కన్న తరువాత అతని ఆత్మీయత దారితప్పింది. ఎంతో అద్భుతమైనటువంటి ఇస్సాకు ఆ తర్వాత బిడ్డలను కన్న తర్వాత అతని ఆత్మీయత దారితప్పింది. ఎంతగా దారితప్పిందంటే దేవుని వాగ్దానానికి విరుద్ధంగా జీవించడం మొదలుపెట్టాడు. వాగ్దానానికి విరుద్ధంగా జీవించాడు, వాక్యానికి విరుద్ధంగా జీవించాడు, వాస్తవానికి విరుద్ధంగా జీవించాడు. ఆఖరికి ఆత్మీయ జీవితంలో మనకు ఒక హెచ్చరికగా మారాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. యవ్వనంలో యథార్థంగా ఎలా జీవించాలో, ఇంటిలో ఎలా పవిత్రంగా జీవించాలో, సమస్యలు వచ్చినప్పుడు ఎలా వాటిని సామర్థ్యము కలిగి ఎదుర్కోవాలో మాకు తెలియచేశావు. ఈ నెలంతా ప్రభును ఆశించినట్టుగా జీవించే కృపను మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.